I greet you all in Jesus precious name and mighty name. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు కూడా కొన్ని డిజాస్టర్స్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాడు. ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్న సంభవాల నుంచి ఖచ్చితంగా క్రైస్తవుడు పాఠాలు నేర్చుకుంటాడు. ఈ కరోనా వైరస్, COVID-19 అనేటువంటి ఈ వైరస్ నుంచి ప్రపంచంలో జరిగిన పరిస్థితులను బట్టి క్రైస్తవ ప్రపంచం మాత్రమే కాదు, సర్వ మానవ జనాంగం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు ఏంటో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ కరోనా వైరస్ రావటం ద్వారా, COVID-19 అనేటువంటి భయంకరమైన వ్యాధి ప్రపంచాన్ని చుట్టుముట్టడం ద్వారా జరిగినటువంటి పరిణామాలు ఏంటి, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మొదటి పాఠం, లైఫ్ ఈజ్ షార్ట్, మన జీవితాలు చాలా అల్పమైనవి, మన జీవితాలు చాలా స్వల్పమైనవి అని మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుషుడాను వేపాటి వాడివి, ఇంతలో కనబడి అంతలో మామిపోయి నీటి ఎవరి వంటి బ్రతుకు కాదా. నిజమే, దేవుని గ్రంథం చెప్తా ఉంది మనిషి యొక్క ఆయుష్ చాలా స్వల్పం, ఈ లోకంలో బ్రతికేటువంటి కాలం చాలా తక్కువే. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు మనిషి యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ జస్ట్ 45 ఇయర్స్ అని. 45 సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతికితే మంచి జీవితాన్ని జీవించినట్టే. ఆలోచించేద్దాం, మానవ జీవితం చాలా అల్పమైనటువంటిది. ఈరోజు మనిషి నిత్యత్వాన్ని కొరకు తను సిద్ధపడాలి. ఇది కరోనా వైరస్ మనకు చెప్తుంది. రెండోది అంటే డెత్ ఈజ్ క్వైట్ ష్యూర్, మరణం అనేది అనివార్యం, ప్రతి ఒక్కరికి వస్తుంది. ధనిక పేద తేడా లేదు, దేశభేదం లేదు, లింగభేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, ధనవంతులు పేదవారిని భేదం లేదు, అదేవిధంగా రాజులు సామంతులు అనేటువంటి భేదం లేదు. ఎవరికైనా మరణం ఎప్పుడైనా వస్తుంది అనేటువంటి విషయం మనకి అర్థమైంది. ఈరోజున ప్రపంచ దేశాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఈ కరోనా వైరస్ రాజులను సైతం వదిలిపెట్టలా, ఈ కరోనా వైరస్ మంత్రులను సైతం వదిలిపెట్టలా, నిజంగా రాజులను సైతం కబళించింది, అదేవిధంగా పేదవారు కూడా వచ్చింది. మరణం అనేది అందరికీ సంభవిస్తుంది. డెత్ ఈజ్ క్వైట్ న్యాచురల్ ఆర్ డెత్ ఈజ్ ష్యూర్, ప్రతి ఒక్కరు కూడా మరణించాలి. చెప్తున్న నేను ఒకనాటికి మరణించాలి, వింటున్న మీరు ఒకనాటికి మరణించాలి. మరణం అందరికీ సంభవిస్తుంది. ఈ మరణం కొరకు మనం సిద్ధపడాలనేటువంటి లెసన్ని ఈ కరోనా వైరస్ ద్వారా మనం నేర్చుకుందాం. మూడోదిగా చెప్పాలంటే, జాబ్స్ ఆర్ టెంపరర్లీ. ఈరోజున మనిషి తన యొక్క ఉన్నటువంటి జాబ్స్ని బట్టి చాలా గర్విస్తున్నాడు. నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, లేకపోతే ఇండియాలో ఒక మంచి ఉన్నతమైనటువంటి జాబ్లో ఉన్నాను అని మీరంటే కనుక, ఈరోజు రిసెషన్ రావటం ద్వారా జాబ్స్ అనేవి అన్సర్టెన్ అయిపోయినాయి. నిజంగా లాక్డౌన్ అయిపోయిన తర్వాత మరలా ఆఫీసులకు వెళ్తే ఎంతమంది ఉంచుతారో, ఎంతమందిని తీసేస్తారో, అదొక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ రోజున ఈ కరోనా వైరస్ ద్వారా ప్రపంచం అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ జాబు, నీ స్టేటస్ ఎప్పటికైనా ఊడిపోవచ్చు. దానికి గ్యారంటీ లేదు, నీ జాబ్స్కి గ్యారంటీ లేదు, నువ్వు ఈ స్థితిలో ఇలా ఉంటావని చెప్పడానికి గ్యారంటీ లేదు, ఎప్పుడు కూడా నీ స్థితి బాగుంటుంది అని చెప్పడానికి గ్యారంటీ లేదు. ఈరోజు ధనం ఉన్నా సరే కొనుక్కోలేని పరిస్థితి, ధనం ఉన్నా సరే ఈ రోజున హాస్పిటల్స్ కానీ, లేకపోతే కొన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, సినిమా హాల్స్ కానీ ఏమి అవైలబుల్గా లేవు. ఈరోజున అందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్లో బతుకుతూ ఉన్నారు. రేపొద్దున లాక్డౌన్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేకపోతున్నాం. జాబ్స్ ఆర్ టెంపరర్లీ, మనం చేస్తున్న జాబ్ కూడా అది తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మనం గమనించాలి. వాట్ ఆర్ ద లెసన్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ COVID-19 అని నాలుగో అంశం గురించి మాట్లాడాలంటే, హెల్త్ ఈజ్ వెల్త్. ఈరోజున ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యం బాగున్నప్పుడు, అంటే నా ఉద్దేశం ఏంటంటే మనలో రోగనిరోధక శక్తి బాగున్నప్పుడు, రెసిస్టెన్స్ బాగున్నప్పుడు, ఇమ్యునేషన్ సిస్టమ్ బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వైరస్లకి మనం దూరంగా ఉంటాం. అందుని బట్టి మనం మ్యాక్సిమం హెల్త్ను మనం సంపాదించుకుందాం. మన ఆనందం కంటే, లేకపోతే మనం స్వల్పకాలిక ఆనందం కంటే మన హెల్త్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునండి. అనవసరమైన వాటి కొరకు మీరు రోకలు ఖర్చు పెట్టద్దు. ఆహారం కాని వాటి కొరకు మీరు రోకలు ఎలా ఖర్చు పెడతారన్నారు. ఈరోజు చాలామంది మద్యపానం, ధూమపానం, కొన్ని ఎడిక్షన్స్కి బానిసైపోతూ వారు ఆరోగ్యాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి క్రైసిస్లో, ఇలాంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తూ ఉన్నప్పుడు మన హెల్త్ను మనం కాపాడుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్. మన ఆరోగ్యమే మన జీవితాల్లో గొప్ప ఆస్తి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈరోజు చాలామంది వారి ఆరోగ్యాన్ని తుచ్చమైనటువంటి ఆనందాల కొరకు వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. నిజంగా ధూమపానం చేయడం ద్వారా, మద్యపానం చేయడం ద్వారా, వారి జీవితాల్లో డ్రగ్స్కి బానిసైపోవడం ద్వారా, వ్యభిచార పాపం చేయడం ద్వారా, ప్రాస్టిట్యూషన్ని కలవటం ద్వారా, ఇలాంటి కార్యాలు చేయడం ద్వారా వారి ఆరోగ్యం చెడిపోతూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో వారిలో రోగనిరోధక శక్తి లేకపోవడం ద్వారా
చాలామంది మరణాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందరి బట్టి మనము చాలా జాగ్రత్తగా డిసిప్లైన్గా మన యొక్క జీవితాన్ని మనం ముందు కొనసాగించాలి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి రీతిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలంటే పాపం చేయకూడదు, దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, తన జీవితాన్ని క్రమబద్ధీకరమైన రీతిలో తన జీవితాన్ని ఉంచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. నేను ఒక మాట చెప్తాను, దేవుని వాక్యాన్ని అనుసరించండి, మీ జీవితంలో గొప్ప ఆరోగ్యాన్ని మీరు పొందుకుంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యానికి కారణమని దేవుని లేఖలు సెలవిస్తూ ఉంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే మన జీవితాల్లో మంచి అలవాట్లు మనకు ఎలా కలుగుతాయంటే దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం ద్వారా మనం స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని, మంచి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. నాలుగో సత్యం ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్. ఇంకా ఐదోది చెప్పాలంటే టుమారో ఈజ్ నాట్ ప్రామిస్డ్. రేపు అనేటువంటిది ఈరోజు మనకు భరోసా లేదు. రేపు మనం జీవించగలుగుతామా? రేపు మనకి ఏ వ్యాధులు రాకుండా ఉండగలుగుతాయా? లేకపోతే ఒక వారం తర్వాత నేను ఇలాగే సజీవుడిగా ఉంటానని ఏ ఒక్కరు కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నా. కరోనా వైరస్ కావచ్చు, భయంకరమైనటువంటి వైరస్లు మనకు రావని ఏమైనా గ్యారంటీ ఉందా? గాల్లో కూడా వ్యాప్తి చెందేటువంటి వైరస్లు రాబోతున్నాయని చాలామంది చెప్తా ఉన్నారు. ఈరోజు నా లైఫ్ ఇస్ అన్సర్టెన్, మన జీవితాల్లో రేపు అనేటువంటిది ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అందరూ పెట్టి ఒక భక్తుడు అంటారు, రేపటికి రూపులు లేవట. నిజమే, రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, రేపటికి మన ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు, రేపటి మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, రేపటికి మన ప్రాణం ఉంటుందో లేదో అనే పరిస్థితులు మనకు కలుగుతాయి. ఈ సత్యాన్ని, ఈ లెసన్ మనం నేర్చుకోవాలి. రేపటి దినం ఎలా ఉంటుందో మనకు తెలియదు, రేపు ఏం సంభవించినో నీకు తెలియదు. నిజంగా దేవుని వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్తా ఉందంటే రేపేమి సంభవించినో నీకు తెలియదు. నీ ప్రాణం ఉన్నప్పుడే, లేకపోతే నీకు సమయం ఉన్నప్పుడే, బాల్యదినములందరినీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. నీకు సమయం ఉన్నప్పుడే నీవు నిత్యత్వాన్ని ఆలోచించే, నీకు సమయం ఉన్నప్పుడే నిత్యత్వం కొరకు సిద్ధపడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఈ లెసన్ మనం నేర్చుకుంటున్నాం. ఇందులో ఎంత గొప్ప సత్యాలు ఉన్నాయి మీరు ఆలోచించేయండి. నేను ఈ యొక్క కరోనా వైరస్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు, కొన్ని విషయాలను అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ సత్యాలు నాకు బయటపడటం జరిగింది. టుమారో ఈజ్ నాట్ ప్రామిస్డ్, టుమారో అనేటువంటిది, రేపు అనేటువంటి దానికి రూపులు లేవు. ఈ సత్యాన్ని మనం ఈ టైంలోనే తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఆరో సత్యం ఏంటంటే ఎటర్నిటీ ఈజ్ అట్ హ్యాండ్, నిత్యత్వము అతి సమీపంగా ఉంది. నిత్యత్వం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఏంటి నిత్యత్వము అని అంటారా? మరణం తర్వాత ఒక జీవితం ఉందండి. మనం అనుకుంటాం ఈ జీవితమే శాశ్వతం అని అనుకుంటున్నాం, కానీ మరణం తర్వాత ఒక జీవితం ఉంది. ఈ మన ప్రాణం ఉంది చూసారా, అది గాల్లో కలిసిపోద్ది, శరీరం మట్టిలో కలిసిపోద్ది, మన ఆస్తిపాస్తులన్నీ కూడా మనతో పాటు రావు, కానీ మన ఆత్మ మాత్రమే మనతో పాటు వస్తుంది. ఈ ఆత్మ మాత్రమే నిత్యత్వానికి వెళ్తూ, నిత్యత్వం రెండు స్థలాలు, ఒకటి పరలోకం, ఇంకొకటి నిత్య నాశనం, నిత్య నరకాగ్నిగుండం. ఇది ఖచ్చితంగా మనకు ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గమనించాలి. ఈరోజున మనం ఆత్మ సంబంధులుగా బ్రతకాలి, ఆత్మ కొరకు జీవించాలి. శరీరాన్ని నువ్వు, శరీరం కోసం ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని పెట్టుబడులు నువ్వు పెట్టినా సరే, ఒకనాటికి శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టాలి, కానీ ఆత్మ నిత్యము బ్రతుకుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎటర్నిటీ ఈజ్ అట్ హ్యాండ్. ఫైనల్లీ ఈ విషయాన్ని చెప్పి నేను కంక్లూడ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఓన్లీ గాడ్ కెన్ సేవ్ అస్. దేవుడు మాత్రమే మనం రక్షించగలడు. దేవుని మీద ఆధారపడేటువంటి ఆ లక్షణాన్ని మనం ఇంకా పెంపొందించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా నేనొక్కడిని మాత్రమే కాదు, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా దైవం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న దినాల్లో కూడా దైవమే మన జీవితాల్లో ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తాం. దైవమే మన జీవితాల్లో ప్రముఖ పాత్రను వహించేటువంటిది. దేవాదేవుడు, ఆయన గాడ్ ఈజ్ ఎ సావరైన్, ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. ఆయన మన జీవితాల్లో లేకపోతే మనం ఒక్క దినము కూడా ముందుకు కొనసాగబడలేం. ఆయన ఒక్క దినము కూడా మన జీవితంలో లేకపోతే మన జీవితాన్ని ముందుకు కొనసాగించలేం. దేవుడే సమస్తం, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆయన చేతుల్లో మన జీవితాలను పెట్టాలి. గాడ్ క్యాన్ సేవ్ అస్. ఈరోజున ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వైరస్ ద్వారా, కోవిడ్-19 ద్వారా మనందరం కూడా ఆయన వైపు మనం చూసాం, భగవంతుని వైపు మన చేతులు ఎత్తాం, ఆ భగవంతుడే దేశాలను రక్షించాలని మొర్రపెట్టాం. ఈరోజున ప్రపంచ దేశాల్లో ప్రతి ప్రెసిడెంట్ కూడా ఆ దేవుడే ఈ కరోనా వైరస్ని అరికట్టాలి. రాబోతున్నటువంటి భయంకరమైన ఉగ్రత, భయంకరమైనటువంటి న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, ఈ డిజాస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి ఏమైనా చేయగలుగుతాడా? మనిషి ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ని ఏమైనా ఆపగలుగుతాడా? ప్రకృతి వైపరీత్యాలను ఆపగలుగుతాడా? భూకంపాలు కానీ, ట్విస్టర్స్ కానీ, సునామీలు కానీ, ఆ తర్వాత తుఫాన్లు కానీ, ఇంకా వాల్కనోస్ కానీ, ఇలాంటివి దేవుని చేతుల్లో ఉన్నాయి. మనిషి ఏం చేయలేడండి. మనిషి జీవితం చాలా అల్పమైనది. మనుషుడాన్ని వేపాటి వాడివి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయిన నీటి ఎవరి బ్రతుకులు. టెక్నాలజీ కాదు మన జీవితాల్లో మనం ముందుకు నడిపించేది, దేవుడు నడిపించగలడు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఈ ఏడు సత్యాలు మీరు తెలుసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా డిజాస్టర్స్లో మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలో తెలుసుకోగలిగాం. ఈరోజున బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఏడు సత్యాలు ఈ కరోనా వైరస్ ద్వారా, కోవిడ్-19 ద్వారా సర్వ ప్రపంచం కూడా తెలుసుకోవాలి.
మానవ జీవితం అల్పమని మనం తెలుసుకున్నాం. నేను చెప్పిన 7 మాటలు ప్రతి జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ సత్యాలు అందరికీ తెలియాలి. బైబుల్ చెప్తున్న అద్భుతమైన సత్యాలు ఇవి. ఈ సత్యాలను నమ్మితే నీ జీవితం అద్భుత రీతిగా మార్చబడుతుంది. ఈ లోకంలో నువ్వు శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని అనిపిస్తావు. రేపు చనిపోయిన తర్వాత, అంటే భవిష్యత్తులో నువ్వు చనిపోయిన తర్వాత నిత్య రాజ్యానికి నువ్వు ప్రవేశిస్తావు, నిత్యత్వంలో ఉంటావు, నిత్య ఆనందాన్ని అనుభవిస్తావు. ఈ లోకంలో శాంతి, చనిపోయిన తర్వాత ఆత్మశాంతిని అనుభవిస్తావు, గొప్ప ఆనందాన్ని అనుభవిస్తావు. కాబట్టి సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి విషయాల్ని చర్చించండి. తద్వారా దేవుని దీవెనలో మీతో మెండుగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.